పొగ తాగితే ఊపిరితిత్తులు పాడవుతాయి క్యాన్సర్ కూడా రావచ్చు ఈ విషయాలు మనకు తెలిసినవే అయితే పొగ తాగే అలవాటు ఊపిరితిత్తులకే కాదు మన నోటికి కూడా చేటు చేస్తుంది పొగ అనేది మన దంతాలను చిగుళ్లను దెబ్బతీస్తుంది మొత్తంగా నోటి ఆరోగ్యానికే ప్రమాదకరంగా పరిణమిస్తుంది ధూమపానం అనేది మన దంతాలకు చిగుళ్లకు ఎలా హాని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ధూమపానం ఆరోగ్యానికి పొగపెట్టే అలవాటు మన ఆరోగ్యాన్ని మన చేజేతులా పాడు చేసుకోవడానికి ఒక్క ధూమపానం అలవాటు చాలు వేరే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే నిజమే పొగ తాగే హై హైబీపీ గుండె జబ్బులు క్యాన్సర్ల లాంటి ప్రమాదకర జబ్బులు వస్తాయని చాలామందికి తెలుసు ఇవి కాక తరచుగా వేధించే జబ్బుల చిట్టాకు అంతే లేదు ముఖ్యంగా దంతాలు చిగుళ్లకు సంబంధించి అనేక సమస్యలు పొగ వాళ్ళలో చూస్తుంటాం దంతాలు గారపట్టడం దంతాలపై ఎనామిల్ దెబ్బతిని సెన్సిటివ్గా మారడం నోట్లో అల్సర్లు రావడం నోటి దుర్వాసన రావడం లాంటి రకరకాల సమస్యలు కనిపిస్తుంటాయి పొగ తాగేవాళ్ళు మనం చూసినట్టయితే ఇతర వాళ్ళతో మనం పోల్చినట్టయితే పొగ వాళ్ళలో మనకి స్పెసిఫిక్గా పంటి పైన కొన్ని స్టెయిన్స్ లాగా కనిపిస్తుంటాయి అంటే నల్లటి మచ్చలు కానీ నికోటిన్ స్టెయిన్స్ కార్బన్ స్టెయిన్స్ మనకి పంటి పైన కనిపిస్తూ ఉంటాయి రెండోది పొగ తాగడం మొదలుపెట్టిన మొదటి తొందరలోనే మనకేంటంటే మార్జినల్ జింజివైటిస్ అంటే చిగురులో వాపు అనేది మనకు కనిపిస్తుంది సో క్రమంగా ఎక్కువగా తీసుకున్న వాళ్ళు ఏంటంటే చిగుర్ల వాపు ఎక్కువ రావటం నోటి దుర్వాసన రావటం ఇలాంటి లక్షణాలు ఎక్కువగా చూస్తాం మనం అలాగే వారి యొక్క రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది నోట్లో వారి యొక్క బ్లడ్ సప్లై నోట్లో ఉండే బ్లడ్ సప్లై తగ్గిపోతుంది కాబట్టి ఇవి మనకి వాళ్ళ నోట్లో ఉండే లాలాజలం కూడా తగ్గిపోతుంది అలాంటప్పుడు వారికి క్యావిటీస్ పిప్పి పళ్ళు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళు స్పెసిఫిక్గా మనకి మూడు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి ఒకటి మనకి డెఫినెట్గా కనిపించే కార్బన్ స్టెయిన్స్ లేదంటే నికోటిన్ స్టెయిన్స్ టార్ స్టెయిన్స్ అంటాం రెండోది మనకి చిగులో వాపు మూడోది మనకి నోటి దుర్వాసన సో ఇలా ఉన్నట్టయితే మనకి తొందరగానే ఇన్ఫెక్షన్స్ వ్యాపించి చిగుల ఇన్ఫెక్షన్ వ్యాపించి మనకి పంట పళ్ళు కదిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఎక్కువగా తీసుకున్న వాళ్ళు సలైవా ఫ్లో కూడా తగ్గిపోతుంది అలాంటప్పుడు కూడా సలైవాలో అంటే లాలాజలంలో ఉండే రోగ నిరోధక కూడా తగ్గిపోయి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో వీళ్ళు మనకి ముందుగా కనిపించే కొన్ని లక్షణాలు ఏంటంటే చిగుల పైన లేదంటే బుగ్గల పైన తెల్లటి మచ్చలు కానీ లేదంటే ఎర్రటి మచ్చలు అంటే దీన్ని ల్యూకోప్లేకియా లేదంటే ఎరిథ్రోప్ అని అంటాం సో ఇలాంటి మచ్చలు కనిపించటం బ్లీడింగ్ స్పాట్స్ రెండోది ఇలాంటి ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్ అంటే క్యాన్సర్ వచ్చే ముందు ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్లో మనకి రెండోది మనకు కనిపించేది ఓరల్ సబ్ మ్యూకస్ ఫైబ్రోసస్ అంటే నోరు తెరలేకపోవటం బుగ్గల పైన బ్యాండ్స్ ఫామ్ ఫైబ్రస్ బ్యాండ్స్ ఫామ్ అవడం ఇది రెండో లక్షణం సో ఇలాంటి లక్షణాలు చూస్తే కానీ వెంటనే తొందరగా వీరికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని మనం చెప్పవచ్చు వెంటనే వారు కానీ ఈ అలవాట్లు మానుకోకుండా అలాగే కంటిన్యూ చేస్తే క్యాన్సర్ తొందరగా వస్తుంది రెండోది మానుకోవటంతో పాటు కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అలాంటి ట్యాబ్లెట్స్ తీసుకుంటే మనం ఈ కండిషన్ని రివర్స్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకు వచ్చిన టెక్నాలజీ ద్వారా మెడిసిన్ ద్వారా ఈ ప్రీ మాలెగ్నెంట్ లీజెన్స్లో వాళ్ళు అలవాటు మానేసి మనం కొన్ని మెడిసిన్స్ తీసుకున్నట్టయితే ఈ వీటిని రివర్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది కానీ అలాగే కంటిన్యూ చేస్తే ఇది క్రమంగా నోటి క్యాన్సర్గా మారుతుంది సో ప్యాలెట్ క్యాన్సర్ కానీ చిగుల పైన క్యాన్సర్ కానీ నాలుకపైన క్యాన్సర్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది సో మన మొత్తం ప్రపంచంలో మనం చూసినట్టయితే మన దేశంలోనే నోటి క్యాన్సర్ అన్నిటికన్నా ఎక్కువగా ఉన్నది దీనికి ముఖ్య కారణం మనం తినే ఈ పాను కానీ గుట్కా కానీ తంబాకు నమ్లే అలవాటు వల్ల అని చెప్పుకోవచ్చు చిగుళ్ళు దంతాలను పట్టి ఉంచే బలమైన పునాదులు బీడీ సిగరెట్ గుట్కా ఇవన్నీ కూడా చిగుళ్ల ఆరోగ్యాన్ని చిందరవందర చేసేస్తాయి ముఖ్యంగా పొగ తాగేవాళ్లలో చిగుళ్ళు సహజ కాంతిని కోల్పోతాయి చిగుళ్ల వాపు రావడం చిగుళ్లకు ఇన్ఫెక్షన్లు రావడం తరచుగా చూస్తుంటాం పొగ తాగేవాళ్లలో చిగుళ్ల కణజాలం ఎముకలు దెబ్బతింటుంటాయి అలాగే వీరిలో చిగుళ్ళ నుంచి రక్తం కారడం సర్వసాధారణంగా చూస్తుంటాం ఇక ధూమపానం వల్ల చిగుళ్లకు రక్త సరఫరా కూడా దెబ్బతింటుంది కాబట్టి ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది వస్తే ఒక పట్టాన మానదు మనం పొగ తాగే వాళ్ళల్లో వచ్చే డెంటల్ ప్రాబ్లమ్స్ మనకు ముఖ్యంగా ఏంటంటే చిగుర్ల ప్రాబ్లమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి సో ఇవి మెయిన్గా ఏంటంటే వారు తాగడం వల్ల వచ్చే స్టెయిన్స్ వల్ల ఉంటుంది సో ఈ స్టెయిన్స్ని మనం సూపర్ఫిషియల్ స్టెయిన్స్ని నార్మల్ స్కేలింగ్ రూట్ ప్లేనింగ్ ద్వారా అలాగే పాలిషింగ్ ద్వారా మనం తొలగించవచ్చు సో నార్మల్గా ఈ పంటి పైన ఇరిటెంట్ లేదంటే ఈ స్టెయిన్స్ని తొలగించడంతో మనకి పంటికి బ్యాక్టీరియా అంటుకునే అవకాశం తగ్గిపోతుంది అలాంటప్పుడు క్రమంగా ఈ చిగుల జబ్బు కూడా తగ్గిపోతుంది రెండోది కొంతమందిలో ఏంటంటే సెకండ్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో ఏంటంటే చిగుల లోపల వరకు కూడా ఇన్ఫెక్షన్ వ్యాపించి గార టాటరు ఈ ప్లాగ్ కానీ చిగుల కింది వరకు మనం పైనుండి క్లీన్ చేసినానికి కూడా చిగుల లోపల వరకు వ్యాపించి ఉంటుంది అలాంటప్పుడు లోపల వరకు కూడా మనము ఈ చిగుళ్ళని క్లీన్ చేసేసి కొన్ని కేసెస్లో శస్త్రచికిత్స ద్వారా ఒకవేళ శస్త్రచికిత్స లేకున్నా కానీ కూడా లేజర్ కిరణాలు వాడుతూ కూడా మనం చికిత్స చేయడానికి వీలుంటుంది సో ఇలా మనం చేసినట్టయితే మనం ఈ చిగుళ్ళ జబ్బుని మనం తొలగించడానికి వీలుంటుంది కొంతమంది స్మోకర్స్లో ఏంటంటే ఈ స్టెయిన్స్తో పాటు వాళ్ళకి సరైన పద్ధతితో బ్రష్ చేసుకోలేకపోవడం లేదంటే స్టెయిన్స్ ఎక్కువగా ఉండకపోవడం వల్ల పంటిపైన క్యావిటీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో అలా పంటి పైన క్యావిటీస్ ఉన్నట్టయితే ఆ క్యావిటీస్ని ఫిల్లింగ్ చేయటం లేదంటే ఫ్లోరైడ్తో ఉన్న ఫిల్లింగ్స్ ఫ్లోరైడ్తో ఉన్న ఫ్లోరైడ్ అప్లికేషన్ టాపికల్ అప్లికేషన్ చేస్తూ కూడా చికిత్స చేస్తాం ఫిల్లింగ్తో పాటు కొంతమంది కేసెస్లో ఏంటంటే ఆ పంటి లోపల వరకు ఇన్ఫెక్షన్ వ్యాపించి ఉంటుంది అలాంటప్పుడు ఆ పంటికి రూట్ కెనాలు క్యాప్స్ వేయటం ఇలాంటివి చేసేసి పళ్ళని కాపాడటానికి వీలుంటుంది పొగ వాళ్ళు సరైన పద్ధతిలో బ్రష్ చేసుకుంటూ స్పెసిఫికల్గా నైట్ టైం పడుకునే ముందు బ్రష్ చేసుకున్న అలాంటప్పుడు వారికి ఏంటంటే ఈ స్టెయిన్స్ రాకుండా కాపాడుకోవచ్చు రెండోది పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఆహారాన్ని కానీ ఈ స్టేన్స్ని కానీ ఫ్లాసింగ్ ద్వారా తొలగించడం అలాగే ఒకవేళ స్మోకింగ్ మానుకోలేరు అన్నప్పుడు ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకు దంత వైద్యుని సంప్రదించినట్టయితే వారు ఈ బ్రషింగ్ ద్వారా కానీ ఫ్లాసింగ్ ద్వారా కానీ తొలగించుకోలేని స్టెయిన్స్ని కానీ డెంటల్ ఇన్ఫెక్షన్స్ని దంత వైద్యుడు దాన్ని క్లీన్ చేసేసి నార్మల్గా మామూలు రంగుకి తీసుకొచ్చేసి అలాగే ఆ చిగుర్లను కూడా అవసరమైతే లేజర్ ద్వారా క్లీన్ చేసేసి మామూలు తీసుకొచ్చేసి ఇన్ఫెక్షన్స్ ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు వారు ఈ అలవాటుని మానుకునగలితే మనకి ఈ పంటి చిగుల సమస్య కాకుండా ఇతర అవయవాల బాడీ పైన కూడా ఎలాంటి దుష్ప్రభావాలు రాకుండా వాళ్ళు కాపాడుకోవచ్చు సో ఒకవేళ డెంటల్ సమస్యలే స్పెసిఫిక్గా అంటే ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకు డెంటల్ సర్జన్ సంప్రదిస్తే క్లీన్ చేసేసి కొన్ని కేసెస్లో బాగా రంగు మారిన వాళ్ళు బ్లీచింగ్ చేసి కూడా మనం చికిత్స చేస్తూ ఉంటాం ధూమపానం వల్ల దంతాలకు చిగుళ్లకు వచ్చే ఇన్ఫెక్షన్లే కాకుండా క్యాన్సర్ల లాంటి ప్రమాదకర జబ్బులు కూడా వస్తాయి నోటి క్యాన్సర్లకు ప్రధాన కారణం ధూమపానమే పొగ తాగే వాళ్ళలో పెదవుల వెనుక భాగంలో అలాగే నాలుక గొంతు ఆహార నాలిక క్యాన్సర్లు ఎక్కువగా వస్తుంటాయి కేవలం చిన్న అల్సర్లాగా మొదలై అది క్యాన్సర్గా పరిణమించే అవకాశాలు పొగ తాగే వాళ్ళలో ఎక్కువ ఇక ధూమపానంతో పాటు మద్యపానం అలవాటు కూడా ఉంటే ఈ క్యాన్సర్ల రేటు మరింతగా పెరుగుతుంది ధూమపానం వల్ల దంతాలకు చిగుళ్లకు అనేక సమస్యలు రావడమే కాకుండా భయంకరమైన నోటి క్యాన్సర్ల ప్రమాదం కూడా చాలా చాలా ఎక్కువ అందుకే పొగజోలికి పోకపోవడమే ఉత్తమం ఒకవేళ ఇప్పటికే అలవాటు ఉంటే ఈ క్షణం దానికి గుడ్ బై చెప్పినా సరే ఆరోగ్యం పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది పొగ తాగే అలవాటుతో దంతాలు చిగుళ్ల జబ్బులు పడతాయి మన నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది క్యాన్సర్ ప్రమాదము ఉంటుంది కాబట్టి ధూమపానాన్ని మానుకోవటం అన్ని విధాలా శ్రేయస్కరం